మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నందనా గార్డెన్లో పంచాయతీరాజ్ సమ్మేళనాన్ని రాష్ట్ర స్త్రీ శిశు మరియు గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ గౌతమ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు, మహబూబాబాద్, డోర్నకల్, ములుగు, ఇల్లెందు ఎమ్మెల్యేలు భానుత్ శంకర్ నాయక్, డిఎస్ రెడ్డినాయక్, సీతక్క, హరిప్రియ మరియు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఈ సమ్మేళనంలో మాట్లాడుతూ, మహాత్మాగాంధీ అనుకున్న లక్ష్యాన్ని నిజం చేయడానికి ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిదర్శనమని, జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని, అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో ముందుకు పోవాలని, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీటిని అందించడంతో పాటు ప్రతి గ్రామంలో శ్మశాన వాటికలు, నర్సరీలు ఏర్పాటు చేస్తున్నట్లు అందరం కలిసి అభివృద్ధికి పాటుపడాలని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. కంకణం కట్టుకొని ఈసారి ఇంకా విజయవంతం చేయాలి, ఎక్కువ అందరినీ భాగస్వాములు చేయాలని అనుకున్నాం. గౌరవ కలెక్టర్ గారు అంటున్నారు ఈరోజు రాష్ట్రంలో మనం 11వ స్థానంలో ఉన్నామని. ఈరోజు వేదిక మీద ఉన్న కోరిక చూస్తున్నా, మీరు వచ్చిన తీరు చూస్తున్నా, నాకు ఎలాంటి అనుమానం లేదు. వచ్చే ప్రగతి సమీక్ష సమావేశం నాటికి మరి కలెక్టర్ గారి అధ్యక్షతన మనందరి ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా 11 నుంచి ఒకటి తీసేస్తే ఒకటి మిగిలిపోతుంది, అంటే నంబర్ 1 వస్తుందని దానికి మనం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి మీ అందరినీ కూడా చేతులెత్తి నేను వేడుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఎవరూ ఆలోచించని విధంగా మరి ప్రతి ఒక్కరు సంతోషం ఉండాలి, దానికి ఏం చేయాలని ఒక ప్రణాళిక బద్ధంగా పల్లె ప్రగతిని మరి సెప్టెంబర్ 6 నుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడు 3వ విడత మనం మొదలు చేసుకోబోతున్నాం. నిన్ననే గౌరవ శాసనసభ్యులు, కలెక్టర్ గారు, మేమందరం కూడా ఒక సభలో పాల్గొన్నప్పుడు చాలా విధి విధానాలు చాలా చక్కగా చెప్పారు. అవన్నీ కూడా కలెక్టర్ గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, గౌరవ చైర్పర్సన్ గారు చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలో పల్లె ప్రగతి పనితీరు, మనం సాధించిన లక్ష్యాలు గౌరవ అధికారులు మనకు చెప్పారు. హరితహారం కావచ్చు, గ్రామాల్లో డంప్ యార్డ్స్ కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, నర్సరీలు కావచ్చు, ట్రాక్టర్లు, ఇంకెన్ని మిగిలి ఉన్నాయి, ఏం చేయాలి, ఏ ఊరు చాలా బాగా చేస్తుంది, ఏ ఊరు ఇంకా సరిగ్గా చేసుకోలేదో చాలా బాగా చెప్పారు. ఆ జోలికి నేను పోను, మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. శ్రీ న్యూస్ మీ న్యూస్.